అనంతపురం అర్బన్లో ఇక్కడ చూస్తున్నాం మనం, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీల సమావేశం ఏర్పాటు చేశారు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి. ఈ సమావేశంలో ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఐదు సంవత్సరాలు సారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా సరే, ప్రతిపక్షమా పాలక పక్షమా కులం చూడం మతం చూడం అన్నట్టుగా ఎవరు వచ్చినా సరే వెనక్కి పంపిలేదంట, ఫోన్ అన్న చేసినాడంట లేకపోతే వాళ్ళకి ఏదో మాట్లాడి పంపించినాడంట. అది మాత్రం నిజం సార్, ఏదో చేసిన ఏదో అయితే చేసి పంపించింటారు కానీ పని చేయాలి కదా. వచ్చిన వాళ్ళకి ఫోన్ చేస్తే ఓకే, ఫోన్ చేయాలి అందరూ చేస్తారు, ఫోన్ తప్పేముంది. ఎవరిని మాత్రం వెనక్కి పంపిలే, ఫోన్ అన్న చేసినాడు వాళ్ళతో మాట్లాడని పంపించినారు. ఎమ్మెల్యే దగ్గరికి వస్తే ఎవరైనా అదే కదా చేసేది, ఫోన్ చేస్తారు, అయితే అవుతుంది లేకపోతే లేదు పని, పని కాలేదంటే కాలేదంటారు. పని చేసిండే చెప్పాలి, నేను ఖచ్చితంగా పని చేశాను, పని చేసి వీళ్ళకి పంపించాను అని చెప్తే అయిపోయింది. వచ్చిన వాళ్ళని ఎవరిని ఎనికి పంపిలేదంటే అది కాఫీ టీ ఇచ్చి పంపించింటారు, కామన్. అది ఎమ్మెల్యే ఇంటికి వస్తే తదిరేటుకు తిరిగి మిత్రపక్షాలు అనంతపురం అర్బన్ టికెట్ను అడిగినప్పటికీ జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఈ రెండు పార్టీలు అడిగినప్పటికి కూడా అటుబడి ఇటుబడి మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీకే వచ్చింది అని చెప్పకనే చెప్పారు ప్రభాకర్ చౌదరి గారు. మన వచ్చిన తర్వాత ప్రకటించే విషయంలో ఎవరికి ప్రకటించాలా ఎవరికి ఇవ్వాలనేది తర్జన భర్జనలో ఉంది, అధిష్టానం. ఇంకా ఏం చెప్పారు ఒకసారి విందాం. ఈ యొక్క అన్ని విషయాల్ని అడ్డంకుల్ని అధిగమించి వచ్చిన తర్వాత మనం ఈ తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల్లో పోవడానికి మార్గం సుగమమైంది. ఇందులో భాగంగా చూస్తారా, ఏది ఏమైనా తర్జన భర్జనల మధ్య అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే టికెట్టు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కేటాయించే అవకాశం ఉంది, మనం ఎలక్షన్లో నిలబడుతున్నాము అని ఇండైరెక్ట్గా అక్కడున్న కార్యకర్తలకు హితబోధ పలుకుతున్నారు ప్రభాకర్ చౌదరి. దానికి చప్పట్లు విజల్లు కొడుతున్నారు కార్యకర్తలు, అక్కడున్న స్టేజ్ మీద ఉన్న నాయకులు మనం చూస్తున్నాం. ఏదేమైనా మనం ఎలక్షన్లో నిలబడుతున్నాం అని మాత్రం చెప్తున్నాడు. అయితే ఎమ్మెల్యేగా నిలబడుతున్నాం అనేది అయితే క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడుతున్నారా లేకపోతే ఇండిపెండెంట్గా నిలబడుతున్నారా టికెట్ రాకపోతే అనేది క్లారిటీ లేదు. చూద్దాం ఇంకేం మాట్లాడారు. సూపర్ సార్, ఇది మాత్రం ఒప్పుకున్నా. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, దీంతోనే పనిచేస్తున్నాం, కసితో పనిచేస్తున్నాం అన్నారు సంతోష్. అయితే తెలుగుదేశం పార్టీలోనే ఉంటున్నారు సారు, తెలుగుదేశం పార్టీ తరఫునే పోటీ చేయడానికి అవకాశం ఉంది అని అంటున్నారు. మరి దీనిపైన ఇంకా ఎటువంటి క్లారిటీ ఇచ్చారు ఒకసారి చూసి. మన వాళ్ళ సమస్యలు కూడా నాకు అవగాహన ఉంది. కొంతమంది అయితే రోజు ఊరికి పోతే తప్ప జరిగినటువంటి విద్యను కూడా పక్కన పెట్టి రోజు కష్టపడడం వెయ్యి రూపాయలు వస్తూ ఉందంటే మళ్ళీ నేను పాదయాత్ర చేస్తున్నాను, కార్యక్రమం చేస్తాను, కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం. కొంతమంది రోజు కూలీకి వెళితే తప్ప పని జరగని పరిస్థితి ఉన్న కార్యకర్తలు అన్ని పార్టీలో ఉన్నారు సార్, అది తెలుగుదేశమే కాదు, ఆల్ పార్టీలు నమ్ముకొని ఏదో చేస్తారు, ఏదో జరుగుతుంది, ఏదో చేస్తారని ఉద్దేశంతో నాయకులు నమ్ముకొని నిండా మునిగిపోయిన కార్యకర్తలు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. అందులో తెలుగుదేశం పార్టీ ఏం దీనికి అతీతమేం కాదు, పాపం వాళ్ళు మిమ్మల్ని నమ్ముకుంటానే ఉన్నారు, నాశనం అయిపోతూనే ఉన్నారు. ఆల్ పార్టీస్, నాట్ ఓన్లీ టీడీపీ. వాళ్ళందరికీ ఈ సార్ అంబడితో బస్సు యాత్ర కానీ పాదయాత్ర కానీ ఇవన్నీ చేసినప్పుడు
పనులన్నీ పక్కన పెట్టి ఆటో దోలే వాళ్ళు కావచ్చు, బేల్దారి పని పోయే వాళ్ళు కావచ్చు, డైలీ దినసరి కూలీలు కావచ్చు, వారికి వచ్చే డబ్బులు కాకోకుండా నా వెంబడి నడిచారు, వారందరికి కూడా నేను రుణపడి ఉన్నాను, రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది, పార్టీ కూడా రుణపడి ఉంది, అంటే ఇండైరెక్ట్గా వాళ్ళందరూ నా అంబడితో వచ్చారు, వారికి నేను సేవ చేయాలి, అందుకని నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నేను వాళ్ళందరికీ చేస్తాను అనేది చెప్పగానే చెప్తున్నారు. అంటే గతంలో మీరు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు మీ వెంబడి తిరిగిన వారు, మీతో పాటు నడిచిన కార్యకర్తలకు మీరు ఏం చేశారు అని అడుగుతున్నారు సార్. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి నీతులు చెప్పడానికి బాగానే ఉంది. గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంతమందికి హెల్ప్ చేశారు? వారందరూ ఏమైనారు? మీ దగ్గర ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఎందుకు లేరు? ఎందుకు మీకు అపోజిషన్గా మారి వేరే పక్కన చేరారు? అదే టీడీపీ పార్టీలో ఉండి మీకు అసమ్మతిగా మీ పైన గల్లం విప్పుతున్నారే, మీరు వద్దు ప్రభాకర్ చౌదరి వద్దే వద్దు అని ఎందుకు గల్లం విప్పుతున్నారు సార్? అంటే డబ్బులున్నోళ్ళకు ఏమైనా పర్లేదు, డబ్బు లేకోకుండా పాపం పనులన్నీ వదిలిపెట్టిన వాళ్ళని చూసి బాధ అయితే చాలా బాధపడ్డాడంట సార్. ఆ బాధ అనుభవించాడంట. ఇప్పుడు కనుక ఎమ్మెల్యే టికెట్ కనుక ఇచ్చి పైన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే వారి బాధలన్నీ తీర్చడానికి సారు సిద్ధంగా ఉన్నారు, రెడీగా ఉండండి కార్యకర్తలారా, సారుకు ఖచ్చితంగా అవకాశం వస్తే మీ అందరికీ మంచి జరుగుతుంది. గతం గత గతంలో ఎమ్మెల్యేగా చేసినారు, అన్నీ చేశారు, అప్పుడు ఆ రోజు మాకు గుర్తు రాలేదబ్బా, ఆ రోజు మాకు అవకాశం రాలే, ఇప్పుడు అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేస్తామంటున్నాడు సారు. చూద్దాం చూడండి, ఆర్థికంగా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో దేశంలోనూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు సార్కి, ఏమైంది 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 ఏమైంది, అనంతపురం ఏమైంది అనంతపురం ఏమైంది అని. ఏం చెప్పుకోకుండా సార్ కోపం వచ్చి ఏమైనా మాట్లాడతానేమో, దాన్ని క్యాచ్ చేసుకోవాలనో లేకపోతే దానికి రాజకీయం చేయాలనో కొంతమంది చూస్తున్నారు. అయినా కూడా నేనేం నోరు జారలేదు, నేను ఓపిక్గానే ఉన్నాను. ఎవరెవరికి కేటాయిస్తుంది మనకు మంచే జరుగుతుంది, మనం ఏదేమైనా ఎలక్షన్లో ముందుకు పోతున్నామని. కారణం ఏంటంటే అధిక ప్రాధాన్యత ప్రాధాన్యత క్రమాలు రాజకీయాలు మారిపోయింది, మార్పు చాలా వచ్చింది, డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, అంతేకాకుండా రకరకాల అవమూల్యతలు ఉన్నాయి, అన్ని గురైనా కూడా అంతర్గతంగా కొంతమంది పల రకాలుగా మీ ఊర్లోకి కానీ లేదా ఏకీకరణానికి కూడా ప్రయత్నం చేసినటువంటి డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, అవమానాలకు గురైనాం, కేసులు పెట్టించుకున్నాం, ఇన్ని చేసినాం పార్టీ కోసం, కాబట్టి పార్టీ మమ్మల్ని గుర్తించాలా అంటూ సారు చెప్తున్నారు. మరి పార్టీ గుర్తిస్తుందా? సార్ 28,000 ఓట్లతో ఓడిపోయినప్పటి నుంచి కసి రగిలిపోతుందంట సార్లో, అదే చెప్తున్నాడు. పాపం ఉండదా మరి 28,000 ఓట్లతో ఓడిపోతే? ఎవరికైనా కసి ఉంటుంది కదా, మరి అంతగా పనిచేసి మీరు అట్లా ఓడిస్తే ఎట్లా చెప్పండి? మనం మెజారిటీ పెంచుకొని పార్లమెంట్ సభ్యులు కూడా గెలిపించుకుంటే
మనం అందరూ కూడా ముందుకుందాం. అప్రమత్తంగా ఉంటూ ఏ విధంగా ఏం చేయాలని చెప్తారు. ఏదైతే ఎలక్షన్ కమిషన్లో ఇంటింటికి పోయి పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ సభ పెట్టుకోవడానికి కూడా ఎన్నిక ఎందుకు అంటే ఊర్జవంతం పనిచేయడానికి ఒకవేళ ఎక్కడైనా మనస్పర్తలు వీళ్ళు లేకుండా మళ్ళీ పక్కన పెట్టి ఎవరి స్థాయిలో వాళ్ళందరూ కూడా కష్టపడాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. ఈ క్లస్టర్ క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు ఎవరైనా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి నాయకులు ఉంటే అందరూ కలిసికట్టిగా ఒక్కతాటిపైకి వచ్చి మనస్పర్తలున్న పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత అనంతపురం అర్బన్ ఇన్ఛార్జు ప్రభాకర్ చౌదరి గారు చెప్తున్నారు. ఏది ఏమైనా టికెట్ తనకే వస్తుంది అని చెప్పకనే చెప్తున్నట్లు మనకు అనిపిస్తోంది. కార్యకర్తలు కూడా అదే హితబోధ చేశారు. మనం ఇన్ని రోజులు డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, ఎంతోమంది మన వెంబడి నడిచారు, బస్సు యాత్ర చేసినప్పుడు కావచ్చు, పాదయాత్ర చేసినప్పుడు కావచ్చు, ఎంతోమంది దినసరి కూలీలు కూడా ఉన్నారు, ఆటో దోలే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి నాతో నడిచారు. వారందరినీ చూస్తే బయటికి మాత్రం వాళ్ళకి బాగా కనిపిస్తారు, ఇంటికి వెళ్ళి చూస్తే చాలా హృదయ విదారక పరిస్థితి నాకు కనపడింది. వారందరికీ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది, కాబట్టి నాకు ఎమ్మెల్యే టికెట్ మీరు ఇవ్వాలి, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నన్ను నమ్ముకుని వీళ్ళందరికీ నేను న్యాయం చేస్తాను అని చెప్తున్నాడు. తప్పేం లేదు, కరెక్ట్గానే చెప్తున్నారు సార్. ఎందుకంటే ఆయనకు ఏదైనా పదవి ఇస్తే ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఏమైనా చేయాలంటే ఆయన ఎమ్మెల్యే కావాలి కదా. మరి ఎమ్మెల్యే కావాలంటే ఇన్ని రోజులు ఆయన అమ్మడిత నడిచి ఆయన కోసం పనిచేసిన వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే సార్ ఎమ్మెల్యే కావాల్సిందే, సార్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తీరాల్సిందే అని అధిష్టానాన్ని నేను కూడా డిమాండ్ చేస్తున్నాను మా సార్ తరఫున.